Hi friends, welcome to Masala Kitchen. Today we are going to make a recipe for our I will cut the onion. ఆనియన్స్ లో చిటికెడ పసుపు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి రుచికి సరిపడా salt వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి అప్పుడైతే మీకు చక్కగా త్వరగా వేలుతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్ టమాటా ఒక్కొక్కటి తీసుకున్నానండి ఇది కూడా మధ్యన మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి తర్వాత కరివేపాకు సన్నగా కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి స్పూన్ ధనియా పౌడర్ 4 స్పూన్ల కారం ఇక్కడ నేను చిన్న స్పూన్తో వేస్తున్నానండి అదే పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్ సరిపోతుంది వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటు పుట్టగొడుగులను దీనిలో వేసుకోవాలి ఇది మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి లేదంటే ఇసుక మనకు తినేటప్పుడు పండికి తగులుతుంది దీన్ని ఇలా మెల్లగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఒక 5 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా పుట్టగొడుగులు కొంచెం మగ్గాయి ఇప్పుడు మన గ్రేవీ కోసం దీనిలో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తెల వరకు మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇలా 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను దీనిలో గరం మసాలా వేయలేదు ఇది కూర ఉడికేటప్పుడు గరం మసాలా అనేది వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది గరం మసాలా ఎలా చేసుకోవాలో అది నేను లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇది కొంచెం ఉడికినప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వీడియో చూపించాను అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఆ గరం మసాలా మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలో వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ వేసుకునేటప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా గ్రేవీ అంతా దగ్గర పడింది మనకి కూర రెడీ అయినట్లే ఇప్పుడు దీనిలో చివరగా కొత్తిమీరను కారంతో సహా వేసుకోవాలి ఇంకే ఫ్రెండ్స్ చాలా ఈజీగా తక్కువ మసాలాలతో చక్కగా నాటు పుట్టగొడుగులు కూడా రెడీ అయిపోయింది నేను దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు మనం రెగ్యులర్గా వాడుకునేవి నేను వాడాను ఇది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ పుట్టగొడుగుల కూరను రెడీ చేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ దగ్గర ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి టేస్టీ ఈజీ అండ్ ఫిట్ రెసిపీస్ కోసం మసాలా హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్